నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఆర్9 టీవీ. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం చెన్నూరులో నరేంద్ర రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెన్నూరు మండలంలోని వైసీపీ పార్టీ యువ నాయకుడు పెడవల్ల ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం సీకే దిన్న జడ్పీటీసీ నరేన్ రామాంజుల్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని అరుంధతి నగర్ యువకులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అలాగే ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల కొరకు స్ట్రక్చర్ వితరణ చేశారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు బ్రెడ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ తమ యువ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తమ అభిమాన యువ నేతను ఆ దేవుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని, అలాగే ఆయన మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన అడుగుజాడల్లో తామంతా నడుస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు సతీష్, చెన్నారెడ్డి, షఫీ, సిబ్బంది, శివ, చెన్నూరు సోషల్ మీడియా కన్వీనర్ రమేష్, పాఠశాల కమిటీ చైర్మన్ రత్నం, అన్నమయ్య, శివకిట్టు, అరుంధతి నగర్ యువత తదితరులు పాల్గొన్నారు. జడ్పీటీసీ అయిన నరేంద్ర రామాంజుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు సామాజిక ఆరోగ్య కేంద్రమైన చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆయన జన్మదిన వేడుకలు జరపడమైనది. అలాగే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజల కోసం అయితేనేమి, దేవస్థానాలకైతేనేమి, చర్చిలకైతేనేమి, మసీదులకైతేనేమి, ఏదో ఎవరైనా పోయి ఆయన దగ్గర నాకు మాకు ఈ సమస్య ఉంది, ఈ అవసరం ఉంది అని అడిగితే అడిగిన వినవంటనే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా చేసే సేవాగుణం ఉన్న వ్యక్తి నరేంద్ర రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో పనిచేసేదానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. నరేంద్ర రెడ్డి గారు ఇటువంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, మంచి ఉన్నతమైన స్థాయికి నరేనన్న ఎదగాలని నేను కోరుకుంటూ ఆయన అడుగుజాడల్లో ఒక చిన్న కార్యకర్తగా నేను నడిచే వ్యక్తిని ఆయన ఆదర్శంగా తీసుకొని ఆరోగ్య కేంద్రంకు ఒక స్ట్రెచర్ అనేది ఇవ్వడం జరిగింది. అది చాలా చిన్నది. ఇక అటువంటి సేవా కార్యక్రమాలు ఆయన ఆదర్శంగా తీసుకొని ఎన్నైనా చేసేదానికి మా యువత ముందుకొస్తుంది. అలాగే ఈ అవకాశం నాకు వచ్చి నా కోసం వచ్చిన మా పాత్రికే విలేకరులకు, డాక్టర్లకు, తోటి నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.